Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బీసీల్ని వదిలేయాలా? అసలు బీసీల్ని గౌరవించే పార్టీ మీదేనా? మీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు బీసీల్ని ఏ రకంగా ఓట్లేసే యంత్రాల్లాగా వాడుకున్నారు కానీ ఏనాడైనా బీసీలకు గౌరవం ఇచ్చారా మీరు అని అడుగుతున్నాను నేను. ఇదే చంద్రబాబు నాయుడు గారు న్యాయ బ్రాహ్మణ్స్ వాళ్ళ న్యాయమైన కోర్కుల కోసం సెక్రటరీకి వస్తే తమాషాలు చేస్తున్నారా, తోక కట్ చేస్తాను మీ అంత చూస్తానని చెప్పి చిందులు డైరెక్ట్ పబ్లిక్గా మాట్లాడిన మీ నాయకుడి గురించి, మీరు బీసీల గురించి మీరు మాట్లాడతారా? బీసీలకు ఇచ్చిన గౌరవం మీకు ఎంతో మీకు తెలియదా? అలాగే పల్లెకారుల్ని ఇష్టానుసారంగా మాట్లాడింది చంద్రబాబు నాయుడు కాదా? బీసీలు కాదా వాళ్ళు? బీసీలని కూడా చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడి ఏమాత్రం మీరు బీసీలకు గౌరవం ఇచ్చారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను ఇవాళ మీరు ఈ అయ్యన్న పాత్రుడు కబ్జా చేస్తే ఆయన బీసీ కాబట్టి మేము ఆయన్ని చట్టం ఏ పని చేయకూడదు, చట్టం వదిలేయాలని అదేనా మీ ఇది? మీ నాయకుడు ఇవాళ ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలా అని కోరుకుంటారా అని అంటాడు. అంటే ఎస్సీలు అంటే మీకు అంత చులకన, ఎస్సీల పట్ల మీకు మీ నాయకుడికే చిత్తశుద్ధి లేకపోతే, ప్రేమాభిమానాలు లేకపోతే మీకేముంటాయి? ఇంకా మీకు మహిళల పట్ల మీకేమైనా గౌరవం ఉందా? మహిళల గురించి మీరు మాట్లాడతారా? మీరు మీ దగ్గర యామిని అన్న ఆమె మీ పార్టీ నుంచి మీ అవమానంతో వెళ్ళిపోయింది. మొన్న దివ్యవాణి వెళ్ళిపోయింది. రోజా ఎక్కడి నుంచి వచ్చింది? మీ దగ్గర నుంచే మా దగ్గరికి వచ్చింది. ఎవరైనా నిలబడతారా? ఇదే సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు బావమరిది బాలకృష్ణ డయాస్ మీద మీటింగ్లో ఏమని చెప్పారు? ఆడవాళ్ళ గురించి ఆడది కనపడితే ముద్దైనా పెట్టేయాలి, నా నోటు చేసి చెప్పలేను, అదైనా చేసేయాలని అంటాడు. ఇదేనా మీరు సంస్కృతి? మీ పార్టీలో ఉన్న లీడర్స్కి మీకును ఆడవాళ్ళని గౌరవించే ఇది ఉందా? మీకు సంస్కారం ఉందా? మీరు ఆడవాళ్ళ గురించి మాట్లాడేది. ఇవాళ అయ్యన్న పాత్రుడి విషయంలో చట్టం తన పని తను చేసుకుపోతుంది, ఇందులో మాత్రం ఏమాత్రం సందేహం లేదు. అంటే మేము ఒక ఇల్లు కూలిస్తే 10 ఇళ్ళు కూలుస్తానంటాడు బుద్ధా వెంకన్న. బుద్ధా వెంకన్న మాట్లాడేది మీరు కాలుమని కేసులో ఈ విజయవాడలో ఎంతమంది కుటుంబాలని అరాచకం చేశారు, విచ్ఛిన్నం చేశారు, ఆడవాళ్ళని ఎంత పాడు చేశారు, ఏమైనా మాట్లాడారా? మర్చిపోయారు అనుకుంటున్నారా ప్రజలు? మీరు చేసిన ఆ అకుత్యాలు, అరాచకాలు, దుర్మార్గాలు, ఋషికేశ్ విషయంలో ఎంత దౌర్జన్యాలు చేశారు, ఎంత అన్యాయం చేశారు, దుర్మార్గంగా మీరు పరిపాలించారే. అంగన్వాడీ టీచర్లు రోడ్డెక్కితే నల్ల చీరలు కట్టుకుంటే మరి ఆ చింతమనేని ప్రభాకర్ ఎంత దుర్భాషలాడాలు, కొట్టడం జరిగింది. ఏ రకమైన ఆడవాళ్ళకి మీరు గౌరవం ఇచ్చారని చెప్పి తెలియజేస్తున్నాను. వనజాక్షి విషయంలో ఏ రకంగా మీరు ఆవిడని హింసించారు, కొట్టారు. సాక్షాత్తు సీఎంగా చంద్రబాబు నాయుడు ఇద్దరిని కూర్చోబెట్టి నీదే తప్ప అక్కడికి ఎందుకు వెళ్తావని చెప్పి అధికారుల్ని దూషించే కార్యక్రమం చేసిన చంద్రబాబు నాయుడు మీరా మాట్లాడేది. అరాచకాలు సృష్టించి ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా కూడా అందరికీ కూడా న్యాయం జరుగుతుంది, సమన్యాయంగా పోతుంది. ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని కూడా బీసీలకి పెద్దపేట వేశారు. ఏదైతే ఏలూరులో బీసీ గర్జన పెట్టి బీసీ డిక్లరేషన్ చేశారో, ఎలక్షన్ తర్వాత ఆ బీసీలని ఎంతమంది ఉన్నారని వెలికి తీసి ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. 136 కులాలని వెలికి తీసి అందులో 56 కార్పొరేషన్లు వేసి ఒక గౌరవాన్ని ఇచ్చి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్కి 70% మాకు క్యాబినెట్లో స్థానం కల్పించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకి పెద్ద గౌరవాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఏం చేశారు? బీసీలకి ఏం న్యాయం చేశారు? మీరు బీసీలని అనగదొక్కారు, బీసీలని ఓట్లేసే యంత్రాల్లాగా వాడుకున్నారు. బీసీల పట్ల మీరా మాట్లాడేది. అంటే మీరు కబ్జా చేస్తుంటే మేము మానేయాలి, ఈ ప్రభుత్వం పట్టించుకోకూడదు, మీరు మర్డర్లు చేస్తే బీసీల మీద కేసులు పెట్టకూడదు, మీరు ఏం చేసినా సరే చూస్తా ఊరుకుండాలి, ఇదేనా మీ నైజాం? చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర పర్యటనలో పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు అసలు. ఏం మనిషికి ఆయన అంటాడు, ఆయన ఉంటే కరోనా రాదంట. అంటే మోడీ గారు కరోనాను ఆపలేకపోయారు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రెసిడెంట్లు అందరూ కూడా కరోనాను ఆపలేకపోయారు, राष्ट्र भारतदेश मुख्यमंत्री करोना आपेर चंद्रबाबु नायडू गारु वस्ते मात्रम करोना आपेस्ताडु आयन समुद्रम तुफान आपेस्तारु ఏదైనా సరే ఎండల్ని ఆపేస్తారు 46 56 డిగ్రీలు ఉన్న వేడిని కూడా 10 డిగ్రీలకు తెచ్చేసే స్థాయి ఉన్న ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నావే అసలు నీకు మైండ్ ఉందా ఈ మధ్యనే నువ్వు ఉత్తరాంధ్ర పర్యటనలో అంటున్నావు ఏమంటున్నావు నా మైండ్ బాగుంది నేను స్టెబిలిటీగా ఉన్నాను స్ట్రాంగ్ గా ఉంది నా మైండ్ నా బాడీ స్ట్రాంగ్ గా ఉంది అంటే నీ కొడుకుని ప్రకటించావు నీ కొడుకు పప్పని చెప్పి ప్రజలకి నీ కార్యకర్తలకి నీ నాయకులకి అర్థమైపోయింది ఇంకా అతని వల్ల ఈ పార్టీ లెగదని మళ్ళీ నేనే స్ట్రాంగ్ గా ఉన్నాను నా మైండ్ స్ట్రాంగ్ గా ఉంది నా బాడీ స్ట్రాంగ్ గా ఉంది నాకు ఏజ్ వచ్చినా కానీ నిదిగా ఉన్నానని చెప్పి చెప్పుకుంటున్నావు అంటే నీ మైండ్ లాక్ అయ్యిందనేది అర్థం నీ బాడీ సహకరించట్లేదని అర్థం నువ్వు మైండ్ తప్పి మాట్లాడుతున్నావని అర్థం ఏమంటావు మళ్ళీని ఉక్రెయిన్ లో విద్యార్థులకి ఏం చెప్తావు నువ్వు అభినందనలు చెప్తావా ఏమన్నా నీ మైండ్ దొబ్బే మాట్లాడుతున్నావు కదా ఈ రోజున నీ మైండ్ లేదనేది ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది నీ మైండ్ లేదనేది నువ్వు ఏదైతే కరోనాను ఆపుతానన్నావో అక్కడే నీ మైండ్ దొబ్బిందనేది అర్థమైపోయింది ఏదైతే నువ్వు వరదలు తుఫాన్లు రాకుండా ఆపుతానంటున్నావో అక్కడే నీ మైండ్ లేదనేది అర్థమైపోయింది అయినా సరే నీ ఎల్లో మీడియా నిన్ను జాకేసి బాగా లేపడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ఈ జగన్ మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటే నీకు ఆయనకి తేడా నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఒకటే చెప్పావు మా వాళ్ళకే చేయండి మా వాళ్ళనే చూసుకోండి అని ఆయన తొలిసారిగా ముఖ్యమంత్రి ఏం చెప్పారు పార్టీలు చూడొద్దు ప్రాంతాలు చూడొద్దు కులాలు చూడొద్దు మతాలు చూడొద్దు అందరికీ చేయండి అన్నారు ఈ రకంగా అందరికీ మేము గ్రామాల్లో చేస్తున్నాం నీ వాళ్ళకు కూడా ఇస్తున్నాం నీ కౌన్సిలర్గా పోటీ చేసిన వాళ్ళకి ఇస్తున్నాం నీ పెద్ద నాయకులు కూడా ఇస్తున్నాం నేనే మొన్న గడప గడపకి 3000 గడప టచ్ చేసినప్పుడు నీ పెద్ద నాయకులు కూడా ఒకళ్ళింటికి 1,00,000 1,70,000 2,00,000 కూడా వచ్చినాయి వాళ్లే మీ నాయకుడు బాగా చేస్తున్నారని చెప్పి మరి నేను ఆ ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పడం జరిగింది అది నువ్వు తట్టుకోలేక ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజల్లో ఒక కొడుకులాగా ఒక బిడ్డలాగా ఒక మామయ్యలాగా కుటుంబంలో పెనవేసుకుపోయాడు ఏ రకంగా బురద జిమ్మి ఈయన్ని తగ్గించాలనుకున్నావు కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 151 సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న గెలిస్తే ఇవాళ 175కి ఆయన రీచ్ అయ్యే విధంగా ప్రజల్లోకి వెళ్తున్నారు అనేది మీరు గమనించాలి ఇది తట్టుకోలేక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు మీరు పిచ్చపిచ్చగా మాట్లాడుతున్నారు మీరు మీ మైండ్ దొబ్బినిందని మాత్రం అందరికీ తెలిసిందని తెలియజేస్తూ ఇవాళ అయ్యన్న పాత్రుడైనా కారుమూరు నాగేశ్వరరావు అయినా ఎవరైనా సరే తప్పు చేస్తే ఈ ప్రభుత్వం క్షమించదన్నది చట్టం తన పని చేసుకుని పోతుందన్నది నిజమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ మహిళల పట్ల ఏ రకంగా మీరు భావన ఉందో ప్రజలకి అర్థమైంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పల్లెత్తి మాట ఎవరిని కూడా అనకుండా మిమ్మల్ని మీతో సహితం చంద్రబాబు నాయుడు కూడా అనకుండా ప్రభుత్వం పనులు చేసుకుపోయే విధంగా ప్రభుత్వం ప్రజలకు ఏ రకంగా మేలు చేయాలనే ఉద్దేశంతో ఆయన ప్రతి పని కూడా చేసుకుంటా పోతా ఉంటే మీరు మాత్రం తట్టుకోలేకపోతున్నారు ఈర్ష్య పడుతున్నారు ద్వేషంతో ప్రవర్తిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను ఇవాళ మీరు విజయవాడలో మీ పరిపాలనలో ఏ రకంగా గుడులను కూల్చేశారో మీరు మీ అష్టహాస్యం కోసం మీ సినిమా షూటింగ్ల కోసం 29 మందిని బలి తీసుకున్నా సరే మీ పత్రికలు రాయు మాట్లాడరు ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టారు ఇవాళ మొత్తం అన్నింటినీ కూడా కుప్ప కూల్చి మీరు ఖజానాను ఖాళీ చేసి వెళ్ళిపోయిన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్తగా ప్రతి విషయంలోనూ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అవినీతికి తావు లేకుండా తీసుకెళ్తుంటే మీరు ఏ రకంగానూ కూడా సహకరించకపోయినా మరి గౌరవించకపోయినా బురద జిమ్మే దాంట్లో మాత్రం మీరు ముందుంటున్నారు మీరు ఎంత బురద జిమ్మితే ఇవాళ నేలకేసి బంతి కొడితే ఎంత పైకి లెగుస్తుందో మీరు ఎంత బురద జిమ్మితే జగన్మోహన్ రెడ్డి గారు అంత పైకి లెగుస్తున్నారు 175 సీట్లు నెక్స్ట్ ఖాయమనే సంగతి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఏదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా మాట్లాడుతున్నారు అసలు అయ్యన్న పాత్రుడు ఒక తాగుబోతు తాగి ప్రతిరోజు మాట్లాడే అతను నక్క అటువంటి నక్క పులనుకుంటే హాస్యాస్పదంగా ఉంటుంది అంచేత ఎప్పుడూ కూడా పులివెందల పులి జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే వస్తాడు, సింగిల్ గానే వెళ్తాడు దేనికైనా సరే. చంద్రబాబు నాయుడికి సవాల్ విసురుతున్నాను. ఆ అయ్యన్న పాత్రుడు నక్క మాటలు కాదు, కానీ చంద్రబాబు నాయుడికి ధైర్యం ఉంటే దమ్ముంటే సింగిల్గా రమ్మనండి, మా జగన్మోహన్ రెడ్డి గారి లాగా. బోట్ ఎట్టుకుని అన్ని పార్టీలతో కలిపి వస్తుంది, అక్కడే అర్థమైపోయింది ఆ పార్టీ నాయకుడి కబ్జా కూరండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకమైన పరిపాలన, ఆ రకమైన పని ఎప్పుడూ చేయరు. అది వాపు చూసి బలుపు అనుకుంటున్నారు వాళ్ళు. అది ప్రజలు ఎవరెంటో ఉన్నారో ప్రజలందరికీ తెలుస్తూ ఉంది. ఇవాళ ఉత్తరాంధ్ర పర్యటనలో జనం వచ్చి జై జగన్ అని కొడుతున్నారు. అది మాత్రం మీరు ఒకసారి గుర్తుంచుకోండి. జనం వస్తున్నారు, ఏమిటని చూస్తున్నారు, ఎందుకు తీసుకొస్తున్నారో మీకు తెలుసు, వాళ్ళకు తెలుసు. వచ్చిన వాళ్ళు జై జగన్ అని కొడుతున్నారు అనేది గుర్తుంచుకోండి మీరు. అలా వస్తే కదా, వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే మమ్మల్ని ఏం చేయలేకపోయారు. వాళ్ళు వస్తే కదా మళ్ళీ ఇవాళ మేము ఆ 151 సీట్లతో మేము ముందున్నాం. మళ్ళీ 175 సీట్లే మా టార్గెట్. వాళ్ళు ఆ స్థాయికి వస్తే కదా. నెక్స్ట్ యనమల రామకృష్ణుడు, అతను ఒక ఏమీ తెలియని వ్యక్తిలాగా ఆ రోజున ఆ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావుకి ఏ రకంగా చేశారో అందరికీ తెలుసు. ఆ యనమల రామకృష్ణుడు ఏం మాట్లాడతారో అర్థం లేని మాటలు మాట్లాడతారో అవి ఏం పట్టించుకునే అవసరం లేదు. ప్రభుత్వం మీద పోరాటానికి వాళ్ళ పార్టీలో వాళ్ళే ఇంటికి ఒకళ్ళు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన ఏం చెప్పినా అంతే. ఏమైనా పోరాటం చేస్తారు మా మీద. మేము ఇవాళ ప్రజలకి, వాళ్ళ నాయకులకి, అన్ని పార్టీలకి సంబంధించిన ఆ గ్రామంలో అందరి ప్రజలకి అన్ని పథకాలు అందిస్తున్నందుకు పోరాటానికి రావాలా, వాళ్ళ ఆ పథకాలు ఆపేసుకోవటానికి పోరాటానికి రావాలా అని నాకు చెప్పండి. ఇప్పుడు మీరు పోరాటం ఎవరూ రాలేక, పోరాటం చేయలేక వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలే ఇవాళ బాధుడే బాధుడని తిరుగుతున్నారు. అది బాధుడే బాధుని మేమెందుకు తిరగాలని చెప్పి వాళ్ళ నాయకులే ప్రశ్నిస్తున్నారు. ఇది పెట్రోలు మాకు సంబంధం లేదు, మీకు సంబంధం లేదు, అది ఢిల్లీ వాళ్ళది. డీజిల్ మీకు సంబంధం లేదు, ఢిల్లీ వాళ్ళది. ఇవాళ డీజిల్ గడిగడికి పెంచడం వల్ల, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెంచి ఈ సరుకులు పెరగటం వల్లే ఈ రేట్లు పెరుగుతున్నాయి. మీకు సంబంధం లేదు. మేము బాధుడే బాధుడని ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి మేము అని చెప్పి ఎక్కడో రోడ్డంతా అలా వెళ్ళిపోతున్నారు, ఇది అవుతున్నారు. అంచేత ఇంటికి ఒకళ్ళు వచ్చే ప్రశ్నే లేదు, ఈ ప్రసక్తే లేదు. కానీ వాళ్ళు ఏదో ఏదో చేయాలి, ఏదో రకమైన బురజమ్మాలి, ఏదో రకమైన అలజడి సృష్టించాలనే తపనతో చంద్రబాబు నాయుడు ఊగిపోతా ఉన్నాడు.